ప్రధాన రహదారులపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు తిరిగితే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం భీమక్రోసుపాలెం మార్గం మధ్యలో దమ్ము ట్రాక్టర్ రోడ్డుపై రావడం చూసిన ఆయన ట్రాక్టర్ వద్దకు వెళ్లి రోడ్లపై దమ్ము చక్రాలతో రావడం వల్ల రోడ్లు పాడైపోతాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, ప్రతి ఒక్కరూ దమ్ము చేసిన తర్వాత చక్రాలు తీసి రోడ్డుపైకి రావాలని సూచించారు. ముందస్తుగా గ్రామాల్లో ట్రాక్టర్ యజమానులకు తెలియజేయాలని, ఆదేశాలు బేఖాతరు చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.